బీఆర్ఎస్ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్త సురేష్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మొత్తం టీషర్ట్ మాదిరి జై కేసీఆర్, జై కేసీఆర్ బలం, ఇంకేంటి ఇక్కడ ఏదో రాసావు, కారే గెలవాలి, నెక్స్ట్ జై కేసీఆర్ సారే రావాలి, నెక్స్ట్ బ్యాక్ కేసీఆర్ బస్ యాత్ర, తెలంగాణ ప్రజలకు భరోసా యాత్ర. సరే, నువ్వే ప్రమోట్ చేసుకుంటున్నావు కేసీఆర్ అంటే హార్డ్ కోర్ కార్యకర్త అని అర్థమైపోతుంది. సో ఈరోజు బస్ యాత్ర మీ ఉమ్మడి జిల్లా నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఉమ్మడి జిల్లాలో మీకున్న సమస్యలు కావచ్చు ఇవన్నీ. సో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే బస్ యాత్ర? ఈరోజు మొదలైంది అయితే కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం రైతాంగం ఇబ్బంది పడుతుంది, కాలువలో నీళ్ళు రావట్లేదు, రైతు బంధు రావట్లేదు, రైతు ఆత్మహత్య చేసుకుంటారని కేసీఆర్ గారు గత 20 రోజుల క్రితమే బస్ యాత్ర మొదలుపెట్టారు. ఇది రాజకీయంగా జరిగే యాత్ర కాదు, తెలంగాణ రైతాంగానికి భరోసా నింపడానికి ఈ బస్ యాత్ర మొదలవుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగర్ని కేఆర్ఎండికి ఒప్పచెప్పగానే నల్గొండ జిల్లా కేంద్రంలో బహిరంగ సభ పెట్టి కేఆర్ఎండి ప్రాజెక్టుకు ఒప్పచెప్తే మిమ్మల్ని బట్టలు దింపి మీ భయాన్ని నిలబెడతామని కేసీఆర్ బహిరంగ సభ పెడితే తెల్లారికల్లా వాపసు తీసుకురు. ఇలా అదే సాగర్ ఎడమకాలమైన ఆయకట్టులో ఉన్న రైతాంగం ఎండిపోతే ఆ దుఃఖాన్ని తుడవడానికి కేసీఆర్ గారు బయలుదేరారు. తుంగతుర్తి ప్రాంతం మొత్తం కూడా పర్యటించడం జరిగింది. ఇది ఈరోజు పెట్టిన బస్ యాత్ర ఏం కాదు, ఇది ఒక రాజకీయ కోణంలో చూస్తున్నారు కానీ జనాలు, ఇది మొన్న నుంచే మొదలైంది, 20 రోజుల క్రితం నుంచే మొదలైంది. ఇప్పుడు మీ జిల్లాలో నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కి నీళ్ళు వస్తాయి, అది పూర్తిగా ఎండిపోయింది, పరిస్థితి ఏంది ముందు ముందు? నాగార్జున సాగర్ ఎండిపోలేదండి, కొంచెం తెలవక మాట్లాడుతారు, అవగాహన లోపం అనమాట. దాంట్లో డెడ్ స్టోరేజ్ 520 టీఎంసీలు ఉన్నప్పుడు నీళ్లు తీసుకుని ఇంతకుముందు చాదగాని ప్రభుత్వం, చాదగాని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీళ్లు తీసుకుని చాదగట్లేదు అంతే. ఇక్కడ నిజమైన నికాసైన తెలంగాణ కోసం కొట్లాడే సీఎం ఉంటే నీళ్లు తీసుకోవచ్చు ఎట్లయినా. ఇవాళ అదే కేసీఆర్ కట్టిన రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు వస్తున్నాయి, అది గ్రహించాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పంటలు ఎండబెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సన్నాసి కాబట్టి ఆయనకి ఏం తెలియదు, ఎంతసేపు ఏదో మాటలు లాగిప్తా డైర్లిప్తా. గిదేవుని కావాలండి, రైతు బంధు కావాలా, పెట్టుబడి సాయం కావాలా, ఇలా రైతు మరణిస్తే వాటికి ఇవ్వాలి, కానీ ఎవడు అడిగిందండి ఈ డైర్లు ఇప్పుడు లాగులు ఇప్పుడు? సో రైతులకు సంబంధించి గొప్ప గొప్ప హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి విషయంలో ఈ 4 నెలల గడిచిన పాలన ఒక రైతు బిడ్డగా ఏం చెప్తావు? నేను వ్యవసాయం చేసుకున్నా, నేను గత 8 పంటలకు గాను మాకు కాలం నీళ్ళు వదిలి, కానీ ఈ దరిద్రులు వచ్చినాకనే ఇదంతా దరిద్రం పట్టుకుంది, రాష్ట్రం దరిద్రం పట్టుకుంది. ఈ కాలం కాకపోవడం ఏందని కాలం అంటారు, కానీ అత్యధిక వర్షపాతం కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్ దాకా పడినాను 1.6% ఎక్స్ట్రా పడ్డాయి నీళ్లు, అది తెలియదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. కాబట్టి ఏదో మాట్లాడుతున్నాం, ఇప్పుడు జనానికి కావాల్సింది హామీలు కాదు, అవసరాలు తెచ్చే హామీలు కావాలి. ఏదో ఆయన 6 గ్యారెంటీలు అని చెప్పి వారంటీ లేని ప్రభుత్వం నడుపుతున్న గ్యారెంటీ లేని ముఖ్యమంత్రి, ఆయన గురించి అందరు తెలుసు. మరి ఇప్పుడు బస్ యాత్రతో భరోసా నింపే అవకాశాలు ఉన్నాయంటవా, లేదంటే మళ్ళీ ఇంకా పబ్లిక్ నమ్ముతారా? ఎందుకంటే ఒక మార్పు కోరుకున్నారు, ఆల్రెడీ 4 నెలలు దాటిపోయింది. సో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్టే రిపీట్ అవుతుంది అనుకుంటున్నావా, లేదంటే మళ్ళీ పబ్లిక్లో ఏదన్నా కొత్త మార్పు చూస్తారా? ఇది మార్పు కాదు, అది మార్పు కోరుకోలే పాపం, మోసపోయారు. మార్పు వేరు, మార్పు అంటే మాకు అసలు 10-12 సీట్లు ఇవ్వాలా, అందరికి కేసీఆర్ ఓడిపోవాలా, కేటీఆర్ గారే ఓడిపోవాలి, కాదు మార్పు కాదు, అది మోసం. లోకల్ ఉన్న పరిస్థితులు కొన్ని వల్ల మోసపోయారు, ఇలా మోసపోయారు గోసపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు ఏం వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఈ 4 నెలల కాలంలోనే 40 సంవత్సరాలు దరిద్రం చూసినాం, ఈ 4 నెలల కాల దరిద్రాన్ని ఇంకా 4 సంవత్సరాలు పొడిగించే స్థితిలో లేరు. కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు. ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి విఫలమైన ముఖ్యమంత్రి, ఆయన ఆల్రెడీ బీజేపీకి ఆల్రెడీ స్టంట్లు వేస్తుండు. బీజేపీ పోతే ఈ ప్రభుత్వం కూడా కొసరి దాకా ఉండదు, ఎంపీ వచ్చిన తర్వాత అర్థమైపోయింది జనానికి. దేశానికి సంబంధించిన ఎలక్షన్స్ ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మోడీ సర్కార్ని చూసి, అంటే ఇక్కడ నించున్న నాయకులు ఎవరైనా సరే మోడీ సర్కార్ని చూసే ఓట్లు పడతాయి, డబుల్ ఇంజన్ సర్కారే ఇక్కడ వస్తుంది అనేసి అంటారు. ఒకవేళ కాంగ్రెస్ని పబ్లిక్ ఈ 4 నెలల పాలన చూసి గ్యారంటీలు అమలు చేయట్లేదని చూసి ఒకవేళ కాంగ్రెస్ ఉన్న అభ్యర్థులకు ఓట్లు వేయకపోయినా డబుల్ ఇంజన్ సర్కార్నే ఎంచుకుంటారు, మోడీ మొహం చూసే ఓటేస్తారు అనేది చాలా బలంగా బీజేపీ నాయకులు కూడా అంటున్నారు. మోడీ ముఖం అంటే ఏంటండి, ఏం చూడాలి? మోడీ ముఖం తెల్లగడ్డం చూడాలా, 5.5 ఫీట్లు చూడాలా, ఛాతీని చూడాలా, అదేనా మోడీ ముఖం? మరి మోడీ గారు చూపెట్టే ముఖం ఏంటండి, శ్రీరాముడి గుడి కట్టామని చెప్తారు. బదరేలాను శ్రీరాముడు లేడా? మా ఊర్లో ఉన్న శ్రీరాముడు మీ ఊర్లో లేడా చెప్పరాదని మాట్లాడుతారు కదా. శ్రీరాముడు కట్టిన అని అంటాం, మేము కూడా యాదగిరిని అసలు కట్టినాం. మరి రాయకీయం తెలుసుకుంటే ఓట్లు అక్షింతల మీద రాయకీయం చేస్తే తెలుసుకుంటే కాదు, కరెక్ట్ కాదు. మోడీ కాదు ఇప్పుడు నేను అనేది ఈ రాష్ట్ర హక్కుల కోసం కొట్టాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఉండాలి. ఇప్పుడు ఢిల్లీలో 400 సీట్లు వస్తాయి, 300 సీట్లు వస్తాయంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? మోడీ చెప్పినట్టు వింటారు. మా ఇక్కడ తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే మా ప్రాంతానికి ఇది కాలం కొట్లాడతారు.
మమ్మల్ని చూడాలా, తెలంగాణ తెచ్చిన మమ్మల్ని చూస్తారు కానీ మోడీని చూస్తే ఏమవుతుందండి? అంటే సెంట్రల్లో మోడీ సర్కార్ బీజేపీ అభ్యర్థులని గెలిపించుకుంటే మనకు సెంట్రల్లో పనులు అవుతాయి అనేది కూడా అంటే పబ్లిక్ లో ఉంది బలంగా. పోయినసారి నలుగురు గెలిచిర్రు, ఏం చేసిరండి? ఒక ఆయన సికింద్రాలు కురుకురు ప్యాకెట్లు పంపించిండు, ఒక ఆయన పసుపు బోర్డు తెస్తాని ఒక ఫేక్ బాండ్ పేపర్ పెట్టిండు, ఒక ఆయన ఎంపీ ఆయన కరెక్ట్ అయితే ఎంపీ టికెట్ ఇవ్వాలి కానీ ఆయనకి ఎంపీ టికెటే ఇవ్వలేదు ఆదిలాబాద్ నుంచి. వాళ్ళు నలుగురు గెలితేనే ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఈ 40-20 మంది గెలితే ఏమైతే, 15 మంది గెలితే ఏమైంది? వాళ్ళ వల్ల ఏం కాదు, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంతంలో కోసం తప్పించే, ఈ తెలంగాణ కోసం తప్పించే బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. శ్రీరాముడైనా చంద్రుడైనా చంద్రశేఖరుడైనా మా కేసీఆర్ గారే. ఈ ప్రాంతానికి ఏం కావాలని కడుపులో పెట్టి కాపాడుకుని కేసీఆర్ గారి నిలబెట్టిన అభ్యర్థులు చేస్తే కొట్లాడతారు, తనులాడతారు, ఏది కావాలని చేయగలుగుతారు. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోవడం కారణంగానే ఇప్పుడు ఒక భయం చుట్టుకొని బస్ యాత్రని ప్రారంభిస్తారు, ఎస్పెషల్లీ ఎంపీ ఎలక్షన్స్లో ఓటు బ్యాంక్ని కూడగట్టుకునేందుకే అంటున్నారు. కేసీఆర్ గారు బస్సు యాత్ర పెట్టారు వాస్తవంగా రాజకీయ వేదిక అనుకుంటారు, కానీ రాజకీయమే చేస్తున్నాం మేము. ఇలా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మహబూబ్నగర్ పార్లమెంటుకి ఇప్పటిదాకా 5 సార్లు పోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అయినాక 5 సార్లు పోయింది, 11 సార్లు ఢిల్లీ పోయిండు. మరి ఆయన ఏంటంటే రాజకీయమా, మహబూబ్నగర్ రేపు ఓడిపోతున్నాను భయమా? రాజకీయం పార్టీ రాజకీయమే చేస్తుందండి. మేము చేసేది ఏంది, భరోసా నింపడానికి బస్సు యాత్ర పోతున్నాం. ఒకప్పుడు ఇదే వీళ్ళంతా తెలవని వాళ్ళండి, రాజకీయ కోణంలో తెలవని వాళ్ళు. ఒక సినిమా ఉంటుంది అరవింద రాజ సమేత రాగ వీరేంద్రగారు, 5 రూపాయల కోసం మటర్ చేస్తారు, అది ఫ్యాక్షన్ మెరిగిపోయింది అనమాట. ఈ 50 లక్షల ఓటు నోటు కోసం దొరికిన దొంగ ఆయన జీర్ణించుకోలేక తట్టుకోలేక కేసీఆర్ గారి మీద బంధనం వేయాలని, అది చేయాలని, ఇది చేయాలని ఆరాటం తప్ప ఇంకోటి ఏం లేదు. సో ఇప్పుడు ఉమ్మడి జిల్లా నుంచి ఈరోజు బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది కదా, మీ జిల్లాలో ఉన్న సమస్యలు కావచ్చు ఇవన్నిటిని కూడా ఈరోజు అక్కడ ఉన్న మీటింగ్లో గిన మీరందరూ కూడా ఆయనకు చెప్పుకోబోతున్నారు. ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు, 10 ఉమ్మడి జిల్లాలు, ప్రతి ఇంచు ఇంచు, ప్రతి కణం కణం, ప్రతి గాలి గాలి, ప్రతి కాల్వ, ప్రతి చెరువు కేసీఆర్ గారు తెలుసు. సమస్య ఎక్కడ ఉందో ఆయనే తెలుసు, మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎడమకాలం ఎండబెట్టి మిర్యాలగూడ ప్రాంతంలో, కోదాడ ప్రాంతం, హుజూర్నగర్ ప్రాంతం ఎండబెట్టింది. ఈ రాష్ట్రానికి జలవనరుల శాఖ మినిస్టర్ అయిన ఆయనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మినిస్టర్ ఉన్న జిల్లాలో నీళ్ళు ఎండబెట్టింది అద్దె ఆయనే. ఇంకేముందని చెప్పేది మేము కనపడుతూనే ఉంది కదా, ఎలా ఒడ్లు ఎన్ని పోవాలా, ఎన్ని రావాలా, ఎంత పంట పండాలా, ఎక్కడిపోయింది ఇదంతా? ఏం తెల్లరికల మాయం కల కేసరి పొంగని అంతా అయిపోలేదు కదండి, అంతా అక్కడే ఉంది కదా, అదే సిస్టమ్ ఉంది కదా. సిస్టమ్ ఇప్పుడు కట్కేస్తే లైట్ వెలుగుతుంది, ఆ సిస్టమ్ అంతే ఉంది కదా. కొయ్యర్లు అయితే తెంపుకోలేదు కేసీఆర్ అయితే, వీళ్ళు భ్రష్ట పట్టించి కేసీఆర్ గారిని బదనం చేయాలనే ఉద్దేశం అయితే ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు గెలవబోతారు, కేసీఆర్ గారు రాబోతారు, భవిష్యత్తు కూడా కేసీఆర్ గారిదే. తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్లో 10 నుంచి 12 సీట్లు కైవసం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది అన్న ధీమాని, ఒక భరోసాని పబ్లిక్లో చైతన్యపరిచి, సో ఒక మళ్ళీ ఉద్యమం టైంలో కేసీఆర్ని ఏ విధంగానైతే చూసారో మళ్ళీ ఇప్పుడు బస్సు యాత్ర భరోసా యాత్రలో అదే విధంగా చూడబోతున్నారు, అదే విధంగా పబ్లిక్ నుంచి ఆదరణ దక్కుతుందనేసి కూడా సురేష్ యాదవ్ చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ తరుణ్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.